హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. చిగురు కోసం అని చెప్పి నేను నాయన వచ్చినాము ఇంటి దగ్గర నుంచి. ఒక కవర్ కూడా తీసుకొని వచ్చినాము. ఈ కవర్ నిన్న తాగా లేదో కూడా మనకు తెలియదు. రాత్రి ఎతికిన ఫుల్గా వర్షం పడింది, చిగురు అంతా కింద పడిపోయిందనమాట గాలికి. ఇంకా ఇప్పుడే నేను చెట్టు ఎక్కినాను, చూడండి ఎంత లేతగా ఉంది కదా చిగురు. కింద ఎతికినా చాలా రాలిపోయింది, రాత్రి వర్షం పడింది అని చెప్పినాను కదా. చింత చెట్లు కానీ తుమ్మ చెట్లు కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇంత చిన్న కొమ్మ కూడా ఒక మంచి కాలు పెట్టినా కానీ తట్టుకోగలదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇది అన్ని చెట్ల కన్నా. కదండి, అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం బాగుంది. చిగురు ఎత్తికిన లేతగా ఉంది. మనం కోసిన తర్వాత మాట్లాడుకుందాము ఇవన్నీ. లేతగా చిగురైతే పడింది, తింటా ఉన్నాను. మామూలుగా లేదు, పుల్లలాగా పడింది. చిన్నప్పుడు ఇదే చిగురు తీసుకొని దీంట్లో కొంచెం అట్లా ఉప్పు వేసుకునేవంటే నా నూరుకొని తినేవాళ్ళము. ఇప్పటి వరకు పెరిగినా అంతా నోట్లకే పోయింది. లేతగా బలంది. పైన ఒక పిట్ట ఒకటేమో నడుచానే అంది. ఇది మనం ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే అయ్యింటుంది. ఒక జేబు అయితే నిండింది. ఇంకా దీన్ని తీసేసి కవర్లో వేద్దాము. ప్రతిసారి మనం పీకినేదంతా కవర్లో వెంటనే వేయడానికి అంత లగ్జరీగా కూర్చోడానికి అయితే ఉండదు. ఇక్కడ ఏదో కొమ్మ బాగుంది కాబట్టి మనకు బాగుంది అనమాట. ఇప్పుడు ఈ జేబులో ఉండేదంతా తీసి కవర్లోకి వేద్దాము. ప్రతిసారి పెరికేదంతా ఈ జేబులోనే వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో నేనే తింటున్నాను అనుకోండి, అది వేరే విషయం. ఫుల్గా టేస్ట్ బాగుంది. అది మేము వచ్చేసరికి కొంచెం ఎండ అనేది, ఇప్పుడు ఎతికినా ఎండ పెరుగుతుంది అనమాట. అక్కడక్కడ చింతపొట్లు కూడా ఉన్నాయి, చింతపండు తయారైంది, ఎండిపోయినాయి బాగా. ఇప్పుడు ఎతికినా ఇంతవరకు వచ్చిందనమాట. కవరు చిన్నదేమో అనుకున్నా, చాలా పెద్దదే. అదేనమాట విషయం. ఇంకా అసలు చింత చిగురు కన్నా మనం వచ్చిన కాన్సెప్ట్ వేరే ఉంది. మొత్తం అయితే ఇంత అయిందనమాట. అది విషయం. నుంచి వచ్చేటప్పుడు బాటిల్ నీళ్ళు ఎతికినా తెచ్చుకున్నాము. కష్టపడ్డా చిగురు పెరికిన చింతాకు పప్పు కోసం నీళ్ళు తాగుదాము. చింతాకు ఎంత లేతగా ఉందనుకుంటున్నారా? నిజంగానే చాలా లేతగా ఉంది కదా. అసలు ఇది చింతాకే కాదు, చింత చెట్టు అయితే మనం ఎక్కినది ఎతికినా ఆ మధ్యలో ఉంది చూడండి, అది చింత చెట్టు మనం ఎక్కినది. కానీ ఈ చెట్టు వేరు, ఇది సేమ్ చింతాకు మాత్రమే ఉంటుంది, కానీ చెట్టు మాత్రం చింత చెట్టు కాదు. ఇంకా మనం బయలుదేరదాము. మనం వచ్చిన పని ఎతికిన చింతాకు ఎరకడం కాదు, దీంతోపాటు ఇంకొక పని మీద కూడా వచ్చినాం మనం, దాని గురించి కూడా చూద్దాము. చింతాకు వరకు ఇప్పుడే కవర్లోకి వేసినాము. ఇటు పోతున్న ఒక ఆయన గడ్డి మొప్పు పెట్టుకొని పోతున్నాడు. గడ్డి మొప్పు ఇటులోకి ఒరిగిందంట. ఇది పెట్టిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. నాన్న దాన్ని సర్దుతున్నాడు, నేను కూడా ఒక ఒళ్ళకు పట్టుకొని దీన్ని సర్దుతా ఉన్నాను. గడ్డి మొప్పు ఇది సున్నికి చాలా చిన్నగా కనపడుతుంది, కానీ చాలా బరువు ఉంది. ఆళ్ళొగరం ఇవ్వలోగరం పట్టుకొని ఎలాగోలో దాన్ని సర్దేసినాము. ఆయన స్టార్ట్ అయినాడు, బండ్లోంచి దిగలేని పరిస్థితి. ఆయన ఒక వల్లకు ఒరుగుతుంది, కానీ ఎలాగోళ్ళ బ్యాలెన్స్ పట్టుకొని వచ్చినా అని చెప్తున్నాడు. వాటే క్లైమేట్ మనమైతే ఇప్పుడు ఇట్లా వాళ్ళ కరేపాకు చెట్లు కదా ఇది. కరేపాకు కరివేపాకు కరివేపాకు పడి బాగుంటుంది. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. వాతావరణం పొద్దున్నే రావడము, ముందు రోజు వర్షం పడడం అనేది
క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది. అసలు మనం చింతా కోసం కాదు రావడం, ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్లేస్కి ఎదిగిన పోతా ఉన్నాము. ఆ ప్లేస్ ఏంటంటే జెడ్పిహెచ్ స్కూల్ అన్నమాట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇది ఎప్పుడు స్థాపితం చేసినారు చూడండి, 1949 చేసినారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు ఎదిగిన ఈ బడి స్టార్ట్ చేసినారన్నమాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దీంట్లోనే ఒకప్పుడు మా నాయన చదివినాడని చెప్తున్నాడు. అక్కడ ఉన్న సార్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుకుంటా మా నాయన గుర్తుపట్టి మాట్లాడుతూ ఉన్నారనమాట. పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటా ఉన్నారు, ఏ సార్ వాళ్ళు ఉన్నారో అది ఇది అని చెప్పేసి. అయినా మా నాయన చదివినప్పటికీ బడి ఇప్పటికీ చాలా డెవలప్ అయిందని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారనమాట. అదే మాటలలోనే మనం వచ్చిన పని కూడా మాట్లాడుకునే అనమాట. అది ఏంటంటే ఒక చెట్టు కోసం ఎదిగిన వచ్చిన అనమాట. ఆ చెట్టు కనిగి చెట్టు. ఇక్కడ ఒక నర్సరీలాగా ఉందన్నమాట. ఈ నర్సరీలోనే వేప చెట్లు, అట్లనే కానిగి చెట్లు, ఇంకా రకరకాల మొక్కలు ఎదిగిన ఇక్కడ ఉన్నాయి అవైలబుల్లో. బట్ మేమెతిగిన ఇప్పుడు కానిగి చెట్టు కోసం వచ్చినాం అనమాట. ఇన్ని చెట్లు ఉండగా మనం కానిగి చెట్టే ఎందుకు తీసుకుని పోతున్నాం అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. రీసెంట్గానే ఒకటి బీబీసీ తెలుగు వారు ప్రచురించినటువంటి ఒక కథనాన్ని చదివినాను. అందులో ఏమనిందంటే ఇంటికి ఒక ఏసీ ఉండడం కన్నా ఇంట్లో ఒక కానిగి చెట్టు ఉండడం అనేది చాలా ఉత్తమం అని చదివినాను అనమాట. ఏసీ ఎంత ఎతికినా చల్లదనాన్ని ఇస్తుందో అదే ఎండాకాలంలో మనం కానిగి చెట్టు కింద పడుకున్నామంటే అంతే చల్లదనం ఉంటుందని చెప్పేసి చదివినాను అనమాట. అందుకే తీసుకొని వచ్చి ఇప్పుడు వానల కాలం ఎతికిన చెట్లు బతుకుతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. చెట్టు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాము, దారి మధ్యలో జామ పండ్లు తీసుకున్నాము. దాని తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పులిహోర, అట్లనే దొండకాయ ఫ్రై చేసినారు. మామిడికాయ ఊరగా రీసెంట్గా పెట్టినది, టేస్ట్ ఎతికిన అద్దరిపోయింది మామూలుగా లేదు. తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత చెట్టు నాటడం అయితే స్టార్ట్ చేసినాము. చెప్పడం మర్చిపోయాను, ఇంకా ఎవరైనా మామిడికాయ ఊరగాయ వీడియోని ఇంకా చూడకుంటే ఎవరైనా ఇక్కడ కింద ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఫస్ట్ టైం ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగను నేను ఎప్పుడు. ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, మీరు రిలేట్ అయితే మాత్రమే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా తక్కువ మందికి మాత్రమే నోటిఫికేషన్స్ వెళ్తున్నాయి. ఒకసారి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ని మిస్ అవ్వరు. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు కనిగి చెట్టు తీసుకొని వచ్చినాం కదా, దీన్ని నాటడం ఎదిగిన స్టార్ట్ చేసినాము. కింద ప్లాస్టిక్ కవర్ని ఎదిగిన కోసేసి భూమిలో పెట్టేసినాము. దీనికి కావాల్సినంత మట్టి అంతా తవ్వినేదంతా ఇప్పుడు పోసి లోపలికి పైన ఎరువు తీసుకొని వచ్చినాడు నాయన. ఎరువు వేసేసిన తర్వాత ఒక బకెట్ తోటి నీళ్లు పోస్తున్నాము. చెట్టు అయితే నాటడం జరిగింది. పైనుంచి చూసినా వంటకినే చెట్టు ఈ విధంగా కనపడుతుంది, పచ్చగా నిగనిగలాడిపోతుంది. దీనికి కదలకుండా ఒక కట్టెనైతే కూడా కట్టినామన్నమాట, చెట్టు ఇట్లా వంగిపోకుండా గాలికి. చెట్టు నాటిన తర్వాత ఈ విధంగా ఉంది. ఈ చెట్టు విషయానికి వచ్చిన వంటికి మా పాపకు గుర్తుగా రీసెంట్గా నామకరణం అయిందని చెప్పి నాటినాము. సరేగానే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.